तो भाई टॉपिक पियर्सन सिद्धांतम। पियर्सन सिद्धांतम पियर्सन साइंटिस्ट प्रतिपादिंचारु। ईन फस्ट आम्लालनी क्षारालनी ముఖ్యంగా నాలుగు వర్గాల కింద డివైడ్ చేశారు. ఆమ్లాలని మృదు ఆమ్లాలు, కఠిన ఆమ్లాలు అని రెండు రకాలుగా వర్గీకరించారు. క్షారాలని మృదు క్షారాలు, కఠిన క్షారాలు అని రెండు రకాలుగా వర్గీకరించారు. వీటి గురించే ముందుగా మనం చెప్పుకుందాం. ఫస్ట్ కఠిన ఆమ్లం అంటే ఏంటో చూద్దాం. దీన్నే హార్డ్ యాసిడ్ అని కూడా అంటాం. తక్కువ పరిమాణం ఉంటాయి, పరిమాణమేమో తక్కువగా ఉంటుంది, సైజు తక్కువగా ఉంటుంది. అలాగే ఆవేశం, ధనావేశం ఏమో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇవి ద్రోణము చెందవు అన్నమాట. ఎక్కువ పోలరైజేషన్లో ఇవి పాల్గొనవు. ఇటువంటి వాటిని కఠిన ఆమ్లాలు అంటాం. అంటే ఇవి ఎక్కువ ధ్రువాల కింద విడిపోవు అన్నమాట, ఎక్కువ అయాన్స్ కింద విడిపోవు. అటువంటి వాటిని మనం కఠిన ఆమ్లాలు, హార్డ్ యాసిడ్స్ అంటాం. తక్కువ పరిమాణం, ఎక్కువ ఆవేశం, ద్రవణత చెందని అయానుల్ని కఠిన ఆమ్లాలు అని అంటాం మనం. వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాము. హెచ్ ప్లస్, లిథియం ప్లస్, సోడియం ప్లస్, పొటాషియం ప్లస్, మెగ్నీషియం, కాల్షియం అయాన్, అల్యూమినియం అయాన్, క్రోమియం అయాన్, ఐరన్ అయాన్, ఇవన్నీ కూడా హార్డ్ యాసిడ్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ సాఫ్ట్ యాసిడ్ చూద్దాం. మృదు ఆమ్లం మృదు ఆమ్లం అంటే ఏంటంటే ఎక్కువ పరిమాణం ఉంటుంది, పరిమాణమేమో ఎక్కువగా ఉంటుంది, ఆవేశమేమో తక్కువగా ఉంటుంది, ధనావేశము తక్కువగా ఉంటుంది. సులువుగా పోలరైజేషన్లో పార్టిసిపేట్ చేస్తాయన్నమాట, ద్రోణత చెందుతాయి ఈజీగా. ఇటువంటి అయాన్లని మృదు ఆమ్లాలు, సాఫ్ట్ యాసిడ్స్ అంటాం. ఎగ్జాంపుల్స్ పెల్లాడియం, క్యాడ్మియం, ప్లాటినం అయాన్, సిల్వర్ అయాన్, కాపర్ అయాన్, గోల్డ్ అయాన్, ప్లాటినం అయాన్, అయోడైడ్ అయాన్, ఇవన్నీ కూడా సాఫ్ట్ యాసిడ్స్లోకి వస్తాయి. నెక్స్ట్ది కఠిన క్షారం గురించి తెలుసుకుందాం. కఠిన క్షారం, హార్డ్ బేస్. కఠిన క్షారం అంటే ఏంటంటే ఇవి అయాన్లు లేదా తటస్థ అణువులు అన్నమాట, న్యూట్రల్. ఇవి తటస్థంగా ఉండే అణువుల్ని మనం కఠిన క్షారాలు అంటాం. ఇవి కూడా అయనీకరణం చెందవు. ఇటువంటి అయాన్లను మనం హార్డ్ బేస్ అంటాం. న్యూట్రల్గా ఉంటాయి, అయనీకరణం చెందవు. ఎగ్జాంపుల్ ఏంటంటే వాటర్ మాలిక్యూల్ ఉంది, అమోనియా ఉంది, RnH2O means ROH హైడ్రాక్సైడ్స్, OH-F-Cl-NO3-, ఇవన్నీ కూడా కఠిన క్షారాల్లోకి వస్తాయన్నమాట.
ఇంకా నెక్స్ట్ది మృదుషారం, సాఫ్ట్ బేస్. మృదుషారం అంటే సులువుగా అయనీకరణం చెందే అయాన్లు అన్నమాట. ఇవి సులువుగా అయనీకరణం చెందుతాయి. ఇవి నెగిటివ్ ఛార్జ్ని కలిగి ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్స్ చూద్దాం. డైఆల్కైల్ సల్ఫైడ్, ఆల్కైల్ సైనైడ్, థయోసైనైడ్, కార్బన్ మోనాక్సైడ్, అయోడైడ్, హైడ్రైడ్, ఇవన్నీ కూడా మృదుషారాల్లోకి వస్తాయి, సాఫ్ట్ బేసుల్లోకి. ఇప్పుడు పియర్సన్ రూల్స్ చూద్దాం. పియర్సన్ కాన్సెప్ట్, పియర్సన్ కాన్సెప్ట్ ఏం చెప్తుందంటే, ఏబి అనే ఒక సంశ్లిష్టం ఏర్పడినప్పుడు పాల్గొనే రెండు యానియన్స్ క్యాటియన్స్ రెండు సాఫ్ట్ అన్న అయి ఉండాలి లేదా రెండు హార్డ్ అయినా అయి ఉండాలని ఈ రూల్ చెప్తుంది. దీన్ని హెచ్ఎస్ఏబి రూల్ అని కూడా అంటారు. హార్డ్ అండ్ సాఫ్ట్, యాసిడ్ అండ్ బేస్ అనమాట. ఇది హెచ్ఎస్ఏబి రూల్. ఒక సంశ్లిష్టం ఏర్పడినప్పుడు అందులో సంశ్లిష్టంలో ఉండే క్రియాజనకాలు రెండు కూడా రెండు హార్డ్ అయినా ఉండాలి, రెండు సాఫ్ట్ అయినా ఉండాలి. అలాంటప్పుడు ఈ ఏర్పడే సంశ్లిష్టం స్టేబుల్గా ఉంటుందన్నమాట, స్థిరంగా ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి హార్డ్ ఒకటి సాఫ్ట్ అయితే మాత్రం అది అన్స్టేబుల్గా ఉంటుంది. ఇదే పియర్సన్ కాన్సెప్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దాం. ఏజీ ప్లస్ టూ ఐ మైనస్, ఈ రెండు కలిసినవి ఏజీఐ టూ సిల్వర్ అయోడైడ్ అయాన్ ఏర్పడింది, సంశ్లిష్టం ఏర్పడింది. ఇది సాఫ్ట్ యాసిడ్, ఇదేమో సాఫ్ట్ బేస్. ఈ రెండు సాఫ్టే కాబట్టి ఏర్పడిన సంశ్లిష్టం స్టేబుల్గా ఉంటుంది, స్టేబుల్ కాంప్లెక్స్ ఏర్పడుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏజీ ప్లస్ ప్లస్ టూ ఎఫ్ మైనస్, ఏజీ ఎఫ్ టూ సిల్వర్ ఫ్లోరైడ్, ఇది ఇది సాఫ్ట్ యాసిడ్, ఇదేమో హార్డ్ బేస్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండు సాఫ్ట్ హార్డ్ కలిసినాయి కాబట్టి ఏర్పడిన సంశ్లిష్టం అన్స్టేబుల్గా ఉంది, అస్థిరంగా ఉంది. ఇది పియర్సన్ కాన్సెప్ట్ యొక్క ఎగ్జాంపుల్స్. ఇంకా లిమిటేషన్స్ చూద్దాము. అవధులు, ఈ నియమం చాలా చర్యలకి వర్తించట్లేదు, కొన్ని చర్యలకు మాత్రమే వర్తిస్తుంది. ఏ చర్యలకు వర్తించట్లేదు ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. హైడ్రోజన్ ఫ్లోరైడ్కి సల్ఫేట్ని కలిపాము, బై సల్ఫేట్ అవుట్ ఫామ్ అయింది. ఇక్కడ ఇది హార్డ్ యాసిడ్ హార్డ్ బేస్ అన్నమాట, ఈ కలిసింది. ఇక్కడ బైసల్ఫేట్ ఫామ్ అయింది కదా, హార్డ్ యాసిడ్ సాఫ్ట్ బేస్ కలిసినాయి. ఏర్పడిన సంశ్లిష్టం హార్డ్ సాఫ్ట్ కాబట్టి ఇది అస్థిరంగా ఉండాలి, కానీ ఇది స్టేబుల్గా ఉంటుందన్నమాట. దీనికి గల కారణాన్ని సిద్ధాంతం వివరించలేదు. ఇది ఈ సిద్ధాంతం యొక్క లిమిటేషన్స్ అన్నమాట, అవధులు. ఇదేనమ్మా పియర్సన్ కాన్సెప్ట్. ఫస్ట్ కఠిన ఆమ్లాలు, ఆమ్లాలని అయినా రెండు రకాలుగా విభజించారు. మృదు ఆమ్లాలు, కఠిన ఆమ్లాలు, క్షారాలని మృదు క్షారాలు, కఠిన క్షారాల కింద విభజించారు. తర్వాత నాలుగిటి యొక్క డెఫినేషన్స్ మనం రాస్తాము, వాటికి ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి. ఇంకా పియర్సన్ కాన్సెప్ట్, తర్వాత డెఫినేషన్ రాస్తాము. హెచ్ఎస్ఏబి రూల్ యొక్క డెఫినేషను రాసిన తర్వాత ఈ రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాము. తర్వాత లిమిటేషన్ చెప్పి లిమిటేషన్కి కూడా ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వాలి. ఇందులో ఏం చెప్పేది అంటే, ఏర్పడే సంశ్లిష్టం స్థిరంగా ఉండాలంటే అవి కలిసే క్రియాజనకాలు రెండు కూడా రెండు సాఫ్ట్ అవ్వాలి లేదా రెండు హార్డ్ అవ్వాలి, రెండు సౌమ్యం అయినా ఉండాలి లేదా రెండు కఠినంగా అయినా ఉండాలి అని ఈ సిద్ధాంతం మనకి చెప్తుంది.